దేశంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల ద్వారానే జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రథమ చికిత్సతో బాధితులను ప్రాణాపాయం నుండి తప్పించి పోలీసులు ప్రాణదాతులుగా నిలవాలని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రదీప్ రెడ్డి సూచించారు. జిల్లా ఆదేశాల మేరకు శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సబ్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్, హైవే పెట్రోల్, బ్లూ కోట్, వైట్ కోట్ సిబ్బందికి ప్రథమ చికిత్సపై వైద్య నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశంలో రోజు రోడ్డు ప్రమాదాల బారిన పడి దాదాపు 1270 మంది మరణిస్తున్నారని తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత బాధితులకు ప్రథమ చికిత్సతో ప్రమాదకర పరిస్థితి నుండి బాధితుడిని కాపాడవచ్చన్నారు. 2 నుండి 5 నిమిషాలలోపు సమయం చాలా కీలకమని, దీనినే గోల్డెన్ అవర్ అంటారన్నారు. ఈ కొద్ది సమయంలో బాధితులను హాస్పిటల్కు చేర్పించి వైద్య చికిత్స అందిస్తే చాలా వరకు బాధితుడిని కాపాడిన వారమవుతామని సూచించారు. ప్రథమ చికిత్సపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఐపీఎస్, పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. జిల్లా ఎస్పీకి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ మౌనికారెడ్డి, ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య, ట్రాఫిక్ సిబ్బంది, బ్లూ కోట్, వైట్ కోట్, దిశా సిబ్బంది పాల్గొన్నారు.